కథానాయకుడిగా ఆయన నూట యాభై మూడో సినిమాగా లూసిఫర్ రేవేక్ రూపొందనుందనే వార్త వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి మొదలైంది ఎందుకంటే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన లూసిఫర్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది దాంతో ఈ కథ పట్ల చిరంజీవి ఉత్సాహాన్ని చూపించారు అంతే అప్పట్నుంచి అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతూ వచ్చాయి ఈ సినిమాను నిర్మించడానికి చరణ్ తో పాటు ఆర్బి చౌదరి ఎన్వి ప్రసాద్ రంగంలోకి దిగిపోయారు భారీ యాక్షన్ సినిమాలను చాలా స్టైలిష్ గా డీసెంట్ గా ప్రజెంట్ చేయగల మోహన్ రాజుకి దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆయన కొన్ని మార్పులు చేసి ఈ కథను పట్టాలెక్కించాడు ఈ సినిమాకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి చిరంజీవి బర్త్డే సందర్భంగా అదే టైటిల్ ను ఖరారు చేసి అధికారిక పోస్టర్ను వదిలారు టైటిల్ డిజైన్ చేయించిన తీరు చిరు లుక్ కొత్తగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబిజి న్యూస్